Hello friends, welcome to Elip property. Friends, manam ee roju Manikonda location lo unna oka brand new HMDA approved standalone apartment lo manaku fully furnished 3 BHK flat anedi sale ki vachindandi. అండ్ మనకు ఫ్లాట్ ఇన్సైడ్ కామన్ కారిడార్ స్పేస్ ఏదైతే ఉందో మీకు అది కవర్ చేస్తున్నాను. అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్లో మనకు వుడ్ వర్క్ తోటి ఏదైతే మనకు ఎలివేషన్ వర్క్ చేశారో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు, స్టేర్స్ అటువైపు ఆపోజిట్గా ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకి 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి స్టాండర్లోన్ అపార్ట్మెంటు మనకి ఫుల్లీ ఫర్నిష్డ్, జస్ట్ 6 మంత్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ అనేది. మీకు లివింగ్ ఏరియా, టీవీ యూనిట్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మన మెయిన్ ఎంట్రన్స్ మీకు ఇంతకుముందు స్టార్ట్ అయిన ఏరియా అండి. మనకు పూజా గది యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ డైనింగ్ స్పేస్ అనేది ఓపెన్ కిచెన్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ప్రాపర్టీ ఓనర్సే ప్రజెంట్ స్టే చేస్తున్నారు. ఈ వుడ్ వర్క్ ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందో ఇదంతా దగ్గరుండి చేయించుకున్నారు. అండ్ ప్రజెంట్ వారు వేరే లొకేషన్కి గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఈ ప్రాపర్టీ సేల్కి అవైలబుల్ పెట్టారండి. మీ ఇప్పుడు వీడియోలో డైనింగ్ ఏరియా మనకి వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్ ఏరియా అనేది కవర్ చేశాను. ఇప్పుడు మీకు పూజా గది అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి. ఇది పూజా యూనిట్, వుడ్ వర్క్ పార్టిషన్ చేయించారండి. ఓపెన్ చేస్తున్నా. ప్రజెంట్ ఈ ప్రాపర్టీలో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు. అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్కి వచ్చేసరికి 3 BHK ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా అనేది 1650 స్క్వేర్ ఫీట్ అండి, 1650 స్క్వేర్ ఫీట్. పూజా గది యూనిట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు కిచెన్ కవర్ చేస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ఏజ్ అయితే 6 మంత్సే ఓల్డ్. మనకు స్టాండర్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంటు. మనకు పుప్పాల కూడా మణికొండ లొకేషన్లో ఉంది ప్రజెంట్ ప్రాపర్టీ అనేది. మనం ఇప్పుడు కిచెన్ ఏరియాలో నుంచి మనకి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. నేను కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతారండి. మొత్తం వార్డ్రోబ్స్ చూడండి. మీకు బ్రాండ్ న్యూ కండిషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. అండ్ మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మిర్రర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీ ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. మనం మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్ ఏరియాలోకి. మీకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్ అనేది కవర్ చేశాను. ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్న మనకు సోఫా కమ్ టీవీ యూనిట్ అనేది మీకు ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనం చూడండి, లివింగ్ స్పేస్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ యూనిట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. మీకు ఆ బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది అటాచ్డ్ బాల్కనీ. మనకు అపార్ట్మెంట్కి ఒకవైపు ఓపెన్ ఏరియా, ఇంకొక వైపు మనకు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి మీరు ఇప్పుడు ఉన్నది. అందువల్ల దీనిపైన ఫ్యూచర్లో ఎటువంటి అపార్ట్మెంట్స్ రావు. ఈ హైట్లో మన 4th ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ అనేది. అందువల్ల వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్లాట్లో. మనకు చాలా వరకు విండోస్ అనేది క్లోజ్ చేసి మీకు కవర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇంటీరియర్ వర్క్లో లైటింగ్ అనేది మీకు మొత్తం కవర్ చేయడానికి మీకు మ్యాక్సిమం విండోస్ అనేది క్లోజ్ చేశాను. ఇప్పుడు మీకు కామన్ వాష్రూమ్ అనేది కవర్ చేశాను. ఫస్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ ఏరియా అండి ఇది. గెస్ట్ బెడ్రూమ్లో మన గెస్ట్ బెడ్రూమ్కి విండో ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారు. మీకు ఫస్ట్ మీకు కామన్ వాష్రూమ్ కవర్ చేశాను. అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి. ఇది మనకు ప్లాన్ ప్రకారం అయితే చిల్డ్రన్ బెడ్రూమ్, బట్ వీలైతే పర్సనల్గా వర్కింగ్ స్పేస్ అనేది అలాట్ చేసుకున్నారు. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ పర్సనల్ బార్ కౌంటర్ కూడా ఇందుట్లోనే వీళ్ళు అరేంజ్ చేసుకున్నారండి వుడ్ వర్క్ తోటి. వీళ్ళ పర్సనల్ కస్టమైజ్ నీడ్ని బట్టి వీళ్ళు వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారు. దీంట్లో కూడా ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేశాను. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు.
వార్డ్రోబ్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ సహా ఇంక్లూడ్ చేసి వీళ్ళు ప్రైస్ అనేది కవర్ చేస్తున్నారు. మనకు మాస్టర్ బెడ్రూమ్లో పర్సనల్ టీవీ యూనిట్ అనేది అరేంజ్ చేసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఒక చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. గెస్ట్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఫ్లాట్ సైజ్ అయితే 1650 స్క్వేర్ ఫీట్ అండి. ఈస్ట్ ఫేసింగ్, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అన్డివైడెడ్ షేర్ అనేది 38 గజాలు వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.